జిల్లా లెవెల్ అయితే ముగ్గురికి అది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వారీగా నేను మేనేజ్మెంట్ వారీగా మేము ఏంటంటే 10th క్లాస్ అయితే ముగ్గురు విద్యార్థులకి 1 2 3 అలాగే అది మేనేజ్మెంట్ వారీగా జిల్లా లెవెల్ చేసిన వారికి అదే ఇంటర్మీడియట్ వరకు వచ్చి గ్రూపుల వారీగా వాళ్ళకి వాళ్ళకి అది కూడా మేనేజ్మెంట్ వారి అక్కడ వాళ్ళకు వాళ్ళకి వచ్చి సేమ్ పారితోషికం 50,000 25,000 15 అక్కడ వచ్చి 10,000 రూపాయలు నేను రోజున చెప్పాను ఇవాళ 15,000 రూపాయలు వారికి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఇచ్చింది 15,000 రూపాయలు మొదటగా వచ్చిన విద్యార్థికి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న నిర్ణయం వారి ఆదేశానుసారం ఇక్కడ 15,000 రూపాయలని ఇస్తున్నాం జిల్లాలో కూడా థర్డ్ మార్క్స్ సెక్యూర్ చేసిన వారికి 15,000 రూపాయలు ఇస్తున్నాం అంటే 50,000 30,000 15,000 అలాగే స్టేట్ లెవెల్లో వచ్చిన వారికి వచ్చి 100,000 రూపాయలు 75,000 50,000 స్టేట్ లెవెల్లో దాంట్లో మార్పు ఏమీ లేదు దాంట్లో ఇది దీనికి స్టేట్ లెవెల్ జరిగే కార్యక్రమం 31st జరుగుతుంది ఆ 31st నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి ఈ కార్యక్రమాన్ని వారు దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఆయన ఆధ్వర్యంలో సత్కరించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా దీనికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నామకరణం చేశాము జగనన్న ఆనిముత్యాలు స్టేట్ బిలియన్స్ అవార్డ్స్ జీవో కూడా ఒక 10 నిమిషాల్లో జీవో కూడా ఇష్యూ అవుతుంది ఆ జీవోలో అవన్నీ కూడా మొత్తం పొందుపరిచాము ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచాము ఈ జగనన్న ఆనిముత్యాలనే అనే దీని మీద రేపు ఇవరందరికీ కూడా ఈ ఆనిముత్యాలను ఈ విద్యార్థులు ప్రతిభావంతమైన విద్యార్థులందరికీ కూడా ఈ ఆనిముత్యాలను సత్కరించి ఇలాగే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ విధంగా రాబోయే కాలంలో ఆనిముత్యాలను అవ్వాలని చెప్పి విద్యలో వాళ్ళు అప్రదంగా ఉండాలనే అత్యధిక ప్రతిభని కనబరచాలని మిగతా రాష్ట్రాలతోనూ దేశంలోని పోటీ విద్యార్థులుగా నిలబడాలని మరి ప్రభుత్వం ప్రకారమైన ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము వాళ్ళని ఉత్తేజపరచడానికి వాళ్ళు ఉత్సాహం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అటు విద్యార్థులు తల్లిదండ్రుల విద్యార్థులకి తల్లి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే ఆ స్కూల్లో ఎవరైతే హెడ్ మాస్టర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఉన్నారో పాఠం పొందుతున్నారో వారిని సత్కరిస్తున్నాం ఇది కార్యక్రమం ఓకే విజయవాడ కూడా 10 నిమిషాల్లో రిలీజ్ చేస్తాం ఇస్తున్నాం అంటే ఎక్కువ మంది అది కూడా అనుకున్నాము అది ఎక్కువ మంది అవుతున్నారు కదా అది హెడ్ మాస్టర్ మానిటరింగ్ చేస్తారు హెడ్ మాస్టర్ అనేవారు మానిటరింగ్ చేస్తారు ఉపాధ్యాయులు అనేవాళ్ళు పాఠం చెప్తారు హెడ్ మాస్టర్ ఆ స్కూల్ డిసిప్లైన్ ఆ పద్ధతి ఆ సిస్టాన్ని డెవలప్ చేస్తారు ఇది సెకండ్ మనం ఆ స్కూల్ మా పాటించిన ఉపాధ్యాయుడిని సత్కరించడానికి మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఎందుకంటే మనం టీచర్స్ డేని ఎంతమంది చేస్తాం కూడా కానీ నెంబర్ పెరుగుతుంది కానీ డిసిప్లిన్ ఒక సిగ్నిఫికెన్సీ అంటే మా ఆ కమిటీని కూడా ఆ టీచర్ కమిటీని కూడా దీనికి కారణం వాళ్ళే దీనికి మూలం అనే ఉద్దేశంతోనే హెడ్ మాస్టర్ని సత్కరిస్తున్నాం అది ఆబ్జెక్టివ్ అది ప్రోత్సాహాలు కంటే వాళ్ళకి సన్మానం చేస్తాము వాళ్ళకి ట్రాఫీ ఇస్తాము కానీ నగదు ఉండవు ఓన్లీ విద్యార్థిగా నగదు పేరెంట్స్ కూడా ఉండవు టోటల్ అమౌంట్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తాం లేదు ఉండదు ఇంటర్ విద్యార్థికి ఒక్కరికే ఇంటర్ విద్యార్థికి ఒక్కరికే లేదండి గ్రూప్కి ఒక్కొక్కరికి ఒకరిని అంటే మేనేజ్మెంట్కి ఒక గ్రూప్ని నియోజకవర్గంలో మాత్రం గ్రూప్కి ఒక్కరినే ఇది నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మేనేజ్మెంట్కి గ్రూప్కి ఒకరిని మేనేజ్మెంట్లో ఉన్న ఎన్ని మేనేజ్మెంట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్కి వచ్చి 7 మేనేజ్మెంట్లు ఉన్నాయి 7 అది 10th క్లాస్కి వచ్చినప్పుడు 9 ఉన్నాయి 9లోనూ మైనారిటీ అనేది కొన్ని జిల్లాలు ఉంది కొన్ని జిల్లాలు లేవు కొన్ని జిల్లాలు లేవు మైనారిటీ వచ్చినప్పటికి ఆ 9 మేనేజ్మెంట్కి 10th క్లాస్కి నియోజకవర్గంలో వచ్చి నియోజకవర్గ స్థాయిలో మేనేజ్మెంట్ తీసుకోము ఓన్లీ గ్రూప్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అత్యధిక మా సాధించిన మొదటి మా సాధించిన వాళ్ళు తర్వాత 2వ స్థానంలో ఉన్నవాళ్ళు 3వ స్థానంలో అంతే జిల్లా స్థాయిలో మాత్రం మేనేజ్మెంట్స్ తీసుకుంటాము 10th క్లాస్ వాళ్ళకి వచ్చి 1, 2, 3 తీసుకుంటాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఓన్లీ గ్రూప్ ప్రకారమే మేనేజ్మెంట్ స్థాయిని తీసుకుంటాము
నాలుగు గ్రూపుల్లో ఒక్కో మేనేజ్మెంట్ ఉన్నాయి ఏడు మేనేజ్మెంట్ ఉన్నాయి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఉంది. ఆ మార్కులు ఈక్వల్గా వస్తే ఎంతమంది 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 ఈక్వల్ వచ్చినప్పుడు ఈ పారితోషికాన్ని మళ్ళీ సర్దాం, మళ్ళీ సపరేట్గా ఇస్తాం. అది అందరికీ బాబు క్యాష్ అవార్డ్స్, మెడల్స్, మెరిట్ సర్టిఫికేట్, క్యాష్ అవార్డు, వారి పేరెంట్ వచ్చి సాలుతో సత్కరించడం, ఆ హెడ్మాస్టరు ఆర్ ప్రిన్సిపల్ని వాళ్ళు కూడా సాలుతో సత్కరించడం, వాళ్ళకి వచ్చి ఒక ట్రాఫీని మరి కాలేజీలో పెట్టుకోవడానికి స్కూల్లో పెట్టుకోవడానికి ఇవ్వడం. ఒక్కరు హైవే స్టాపరు నియోజకవర్గం, నియోజకవర్గం జిల్లా కూడా, నియోజకవర్గంలో అయితే గ్రూప్కి ఒకరు, జిల్లాలో అయితే మేనేజ్మెంట్కి ఒకరు, ఒక మేనేజ్మెంట్కి ఒకరు, ఏడు మేనేజ్మెంట్ ఉంటుంది జిల్లాలో ఇంటర్మీడియట్ అయితే వాళ్ళకి ఒక్కొక్కరు. అంటే నాలుగు గ్రూపులకి నాలుగు ఇంటి ఏడు ఇరవై ఎనిమిది వస్తారు, 28 మెంబర్స్ వస్తారు వాళ్ళైతే. అది ఇది అయిపోతే తర్వాత వెళ్దామని మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ ఉండకూడదు. దీపావళి తయారైంది, దీపావళి టు నైట్ వస్తుంది అనుకుంటాం, బహుశా వచ్చేస్తే రావచ్చు. టు నైట్ అంతా అయిపోయింది డిస్కషన్ అయింది కదా, ఇంకేమి ఇబ్బందులు లేవంతా. ఈ జగనన్న ఆనిముత్యాలు స్టేట్ బిలియన్స్ అవార్డ్స్ ఏదమ్మా వీళ్ళకి వెళ్దాం. ఇది 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 ఒకే అంత క్లారిటీ ఉంది అందులో, ఇంకేదైనా అంబిగ్యూటీ లేదు కదా. ఏదమ్మా లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చాము తెచ్చే లోపుకి ఇచ్చాము? జూన్ 18 రేపు 24వ తారీఖున విద్యాదీవెన ఇస్తున్నాము, విద్యాదీవెన 24 30th వచ్చి రైతు భరోసా ఉంది, 30th ఇంకా అమ్మఒడి ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వదు. 31st వెన్యూ విజయవాడ, వెన్యూ వచ్చి ఫిక్స్ అయింది విజయవాడ, ఇప్పుడు 31st విజయవాడ. మేము మిగతావన్నీ జిల్లా హెడ్ కోర్స్లో కాన్సెంట్ కోర్స్లో కూడా ఏం చెప్పామంటే జీవోలో కూడా ఉన్న మోస్ట్ ప్రాబబ్లీ ఎమ్మెల్యేస్ అందరూ రిక్వెస్ట్ చేసి హై స్కూల్లో లేకపోతే కాలేజీయో గవర్నమెంట్లో మన ఉన్న స్థలంలో పెట్టమన్నాం, లేకపోతే అదర్ మంచి అందరికీ అమ్మగారి ప్లేస్లో పెట్టమన్నాము దాన్ని.